भड़ी 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 रहा भड़ी साहोरे बाहुबली గవర్నమెంట్ ద తెలంగాణ గవర్నమెంట్ బండారా కొర్చా బండారా క్యాప్స్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ది బీసీ లిస్ట్ సార్. సో వి రిక్వెస్ట్ భారత ప్రభుత్వం క్షమించాలి, కొద్దిగా జరుగు చేస్తుంది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జాతీయ సంచార అర్ధ సంచార జాతీయ నాయకులకు వేదికనే అలంకరించినటువంటి రామ్జీ రజయత గారికి నమస్కారాలు. వేదిక ముందు ఉన్నటువంటి సంచార జాతుల నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగల సంఘం అన్నపేటి శ్రీలక్ష్మి, నేను గుంటూరు జిల్లా చెట్లూరుపేట వాస్తవ్యురాన్ని. ఈ రోజున ఇక్కడికి నేను ఈ విధంగా రావడానికి కారణమైనటువంటి మా జాతి నాయకుడు అన్నపరెడ్డి వెంకట గారికి నేను ఎంతో రుణపడి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా జాతి కోసం మా నాయకుడు ఎంతగానో కృషి చేస్తున్నాడు. అలానే ఎవరి ఎవరి జాతుల కోసం వాళ్ళు ఇలాగనే అందరం కలిసి కూడా సంచార జాతుల మనకి ఎటువంటి ఏ అన్యాయం జరుగుతుందో మనందరికీ తెలుసు. మన కేంద్ర ప్రభుత్వం మనందరినీ ఆదరించి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారికి, అలాగే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్ర ప్రభుత్వం ప్రేమించినటువంటి మన హోంమంత్రి గారు నిశ్చయించున్నారు. వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాను. మన క్యాస్ట్ వారిగా మనం ఎంత అన్యాయం జరుగుతుందో మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నించి మనకి అన్యాయం జరగకుండా మనం అందరం కలిసి ఒకే పాదం మీద అందరం కూడా పోరాటం చేయాలి. మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ల కొరకు మనం ఏర్పాటు చేసుకోవాలి. మనకి ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా ఒకే వేదికపై ఉన్నాము. ఈ రోజున అందరం అలాగనే కూడా ఒకే దాటిగా అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు నా మనవి, మేము ఎంతో వెనుకబడిన జాతుల వారంగానే ఉన్నాం, కానీ ఈ రోజు కూడా విద్య రాజకీయ దేంతో కూడా అన్నింటిలో వెనుకబడిన వారంగా ఉన్నాము. ఉపాధిలో కూడా మాకు అందరికీ సహాయం అందించి మాకు కావలసినటువంటి ఏర్పాటుకు మా రాష్ట్ర నాయకులు మా కుల పెద్దలు అందరూ కూడా మీకు వినతి పత్రాలు అందజేయడానికి వచ్చేసారు. అటువంటి ఈ పత్రాలన్నిటి మేరకు మన ప్రధానమంత్రి గారితో మాట్లాడి మాకు కావలసినటువంటి అన్ని అవసరాలు తీర్చడానికి మీరు సహాయం చేస్తారని అర్థిస్తున్నాను. అలాగే ఇక్కడ అందరూ కూడా ఎవరెవరి రాష్ట్ర మన కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, కేరళ, ఇట్లా ఈ వివిధ రాష్ట్రాల నాయకులందరూ కూడా ఒకటే మాటగా చెప్తున్నాను, అందరూ కూడా కలిసికట్టుగా ఉండి వారి వారి జాతుల కొరకు పోరాడితే ఇది గొప్ప విజయం అని అందరికీ తెలియజేయకుంటున్నాను. జై సంచార జాతుల. శ్రీనివాస్ గారు, ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి జాతుల సంక్షేమ సంఘం బ్రీఫ్. నమస్తే. ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా డిమోక్రటిక్ నమాడిక్ రైట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పాయింట్ ఈస్
తెలంగాణ గవర్నమెంట్ ఈవెన్ ఎర్లియర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెయిల్ టు ఐడెంటిఫై ది నోమాడిక్ టైప్స్. లిస్ట్ ఈజ్ ఇన్అడిక్వేట్ అండ్ స్టడీ ఈజ్ నాట్ సైంటిఫిక్. ఈవెన్ టుడే ఆల్సో తెలంగాణ and other central leaders and state leaders. Our request is to only get back the primary colors. In Tamil Nadu they are DNT peoples, but in Andhra they are not given any chance for winning the election. సార్ స్వాతంత్రం ఇండియాలో వచ్చింది సార్, సంచార జాతర కాదు. ఎందుకంటే 73 సంవత్సరాల తర్వాత మా ఉనికిని కాపాడుకోవడానికి పెట్టుకునేటువంటి ఈ మీడియం చూస్తా అంటే స్వాతంత్రం వెలుగు వచ్చింది, ఇండియాకు వచ్చి స్వాతంత్రం సంచార జాతర కాదు. ఇది వాస్తవం. నా అక్క, నా చెల్లెలు, నా సంచార జాతర ప్రతి సోదరుడు కూడా ఈరోజు కూడా రేషన్ కార్డు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, వాళ్ళకు దిక్కెవరు. ఇది ప్రభుత్వం పూర్తి వైఫల్యం. అయితే నా సోదరి సోదరులారా, ఈరోజుకైనా సరే ఒక మనకంటూ ఒక గుర్తింపు ఇవ్వడానికి ముందుకు వచ్చేటువంటి మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిఎన్టీ ఎన్టీ ఎస్ఎన్టీ డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డ్ మన కులాల ఉనికిని గుర్తించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు చైర్మన్గా మన హనబుల్ దాదా ఇదాదే గారిని నియమించిందని చెప్పి ఆయన మన కష్టాలని తిరుగుతారని చెప్పి మరొకసారి సవినయంగా ఈ సభాపూర్వకంగా నేను సాధారణంగా ఆయన అర్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. సార్ మాకు కావాలి సామాజికంగా మేము బ్రతకాలంటే మాకు ప్రభుత్వం చేయితే ఇవ్వాలి. 73 సంవత్సరాలకు ఈరోజు మా పిల్లల్లో ఒక్కరు చూపించండి ఎక్కడైనా సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచార జాతరలో ఐపీఆర్ ఐఏఎస్ ఎవరైనా ఉన్నారా, గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవరైనా ఉన్నారా, ఐపీఎస్ ఐఏఎస్ కావాలంటే ఎక్కడ కావాలి, కేంద్రంలో రిజర్వేషన్ కావాలి. ఆ రిజర్వేషన్ మనకు లేదు. గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు మనం ఎంపిక కాలేదు. బీసీఏలో పదవంతా రెడ్డి కూడా మన కులాలన్నీ కూడా ఈరోజు అన్యాయకరమైన చెప్పి మరొకసారి చెప్తాను. గట్టిగా గుర్తించి కారణం ఏంటంటే బీసీఏలో నెట్టబడ్డ సంచార జాతర పరిస్థితి అఘోరమైన పరిస్థితి, అదే అఘోరమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు స్వాతంత్ర సమరయోధులకు ప్రజలకు వారధిగా నిలిచి మన కళల ద్వారా, మన విన్యాసాల ద్వారా, మన ప్రదర్శనల ద్వారా ఒక కళారంగ కళాకారులుగా ముద్ర వేస్తున్నటువంటి నా సోదర సోదరులు సంచార జాతర కులాలు ఈరోజు ఆ రోజు బ్రిటిష్ పాలకులు అన్యాయంగా మనల్ని నిరసన ముద్ర వేసిన ముద్రకు మన కళలు అంతరించిపోయాయి. ఆ రోజు కళాకార రంగంతో రాజ్యాంగ సైతం రాజులు సైతం విప్పించిన మనము వీధిలో పడ్డాము. ఈ రోజు బట్టలు నిప్పి డాన్స్ చేసే సినీ రంగ ప్రముఖులు ఏమయ్యారు, నేషనల్ ఫిగర్స్ అయ్యారు. కాబట్టి సార్ విమాన్ జస్టిస్ కావాలి, సంచార జాతులందరూ కూడా ఆదుకోవడానికి మాకు కావాలి, సమాజంలో మేమంటూ ఒకరిక గుర్తింపు. సార్ ఇప్పటికి కూడా జంగమోడ, దాసరోడ, దొమ్మరోడ, బుడబుక్కరోడ, పిచ్చిగుంట్లోడ, జోగోడ, పూసరోడ అని కులాల పిల్లలతో నిందించబడుతున్నాం, రక్షకు గురవుతున్నాం. కాబట్టి మా ఖచ్చితంగా కూడా మా అందరి సంచార జాతులకు సామాజిక భద్రత కోసం మమ్మల్ని మేముగా కనీసం ఈ సమాజం గుర్తించాలంటే మా కులం పేరు నిజంగా చెప్పుకోవాలంటే మాకు ఎస్సీ ఎస్టీ సోదరులైనటువంటి అట్రాసిటీ యాక్ట్, వేధింపుల నిరోధక చట్టాన్ని, టిఎన్టి సంచార జాతరను మా దగ్గర వర్తింపజేయాలని మేము సవినయంగా మిమ్మల్ని కోరుతాము. లేదు సార్, ఆర్థికంగా మా కులాల్ని మమ్మల్ని దయచేసి ఆదుకోవాలి. ఆర్థికంతో పాటు వైద్యం చేయించుకునేటువంటి పేదరికమైనటువంటి పరిస్థితి మాది, ధైర్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి సంచార జాతరకు పిల్లల చదువుతో పాటు కేజీ నుండి బీసీ వరకు 100 రూపాయల దగ్గర నుండి లక్షల ఖర్చు వరకు వైద్యాన్ని విద్యను మా సంచార జాతర కింద కూడా అందించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా కొడతా మాట్లాడతాను. అలాగే సార్ ఈ ఎన్ని చేసినా కూడా మేము జీవించడానికి ఉపయోగపడతాయి తప్ప మా పిల్లల భవిష్యత్తు మాత్రం బాగుపడాలంటే వై వాంట్ 10% రిజర్వేషన్ సార్ ప్లీజ్. అందరికీ 10% రిజర్వేషన్. ఏదైతే ఈరోజు మీరు జస్టిస్ రోహిణి కమిషన్ 2019
క్లాసిఫికేషన్ కమిటీ 2018 రేణుకా కమిషన్ ఈ నివేదికలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు భవిష్యత్తులో మీరు తీసుకోబోయే నిర్ణయము టీఏటీ ప్రత్యేక రిజర్వేషన్ ఏర్పాటు చేస్తారనే ఏర్పాటు చేయాలని సవినయంగా సాదరపూర్వకంగా దాదా ఇదాకే చైర్మన్ గారిని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సంచార జాతి సోదర సోదరులందరూ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యమ ధన్యవాదాలు ఉద్యమ అభివృద్ధి తెలియజేస్తున్నాను. సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత.